पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वंदे संस्कृतमातरम्। पठामि संस्कृतं नित्यं नेनु प्रतिरोजु संस्कृतं चदुतानु वदामि संस्कृतं सदा यल्लप्पुडु संस्कृतं मात्लाडतानु ध्यायामि संस्कृतं सम्यक् बाहुगा संस्कृतं गुरिंची ध्यानिस्तू उंटानु वंदे संस्कृत मातरम् आ संस्कृत भाष जननी की नमस्करिस्तुनानु। ओम श्री गुरुभ्यो नमः। वंदे संस्कृत मातरम् इति शीर्षिकायां वयं सर्वे अद्य अष्टादश पाठे प्रविशामः। वंदे संस्कृत मातरम् शीर्षिकलो मनं इवाड बालबोधिनी प्रथम भागंलो 18వ పాఠంలో ప్రవేశిస్తున్నాం। ఇక్కడ కూడా మూడు సర్వనామం పదాలు ఇచ్చారు, మూడు అవ్యయాలు ఇచ్చారు, మూడు క్రియాపదాలు ఇచ్చారు। తవ నీ యొక్క, నీది, మమ నా యొక్క, నాది, తత్ అది, పునః మళ్ళీ, పునః మళ్ళీ, బహిహి బయట, అంతః లోపల, తవ నీ యొక్క, మమ నా యొక్క, అలాగే తవ నీది, మమ నాది, తత్ అది, పునః మళ్ళీ, బహిహి బయట, అంతః లోపల। ఇప్పుడు భవిష్యత్ కాల క్రియలు కృణి ధాతువు, వర్తమాన కాలంలో కరోతి కురుతః కుర్వంతి అని చెప్పుకున్నాం। కరోతి చేస్తున్నాడు, కురుతః ఇద్దరు చేస్తున్నారు, కుర్వంతి అందరు చేస్తున్నారు। కరోషి కురుతః కురుత, నీవు చేస్తున్నావు, వారు చేస్తున్నారు, మీ అందరు చేస్తున్నారు। కరోమి కుర్వః కుర్మః, నేను చేస్తున్నాను, అందరం చేస్తున్నాము। ఇప్పుడు భవిష్యత్ కాలంలో కృణి ధాతువు కరిష్యతి, కరిష్యతి చేస్తాడు చేయగలడు, కరిష్యతి చేస్తాడు చేయగలడు। భవిష్యత్ కాలంలో ఎక్కువగా ఇష్యా వస్తుంటుంది, ఇష్యతి। కరిష్యసి, నీవు చేస్తావు చేయగలవు, కరిష్యామి నేను చేస్తాను చేయగలను, ప్రథమ పురుష ఏకవచనం। కరిష్యతి ప్రథమ పురుష ఏకవచనం, కరిష్యసి మధ్యమ పురుష ఏకవచనం, కరిష్యామి ఉత్తమ పురుష ఏకవచనం। ఇప్పుడు సంస్కృత వాక్యాలు తవ జనక అద్య కిం కరోతి, తవ జనక అద్య కిం కరోతి, తవ జనక అద్య కిం కరోతి, తవ నీ యొక్క జనక తండ్రి అద్య ఇప్పుడు ఇవాళ కిం కరోతి ఏం చేస్తున్నాడు, తవ జనక అద్య కిం కరోతి, మీ తండ్రి ఇవాళ ఏం చేస్తున్నాడు। మమ జనక గృహే నాస్తి, మమ జనక గృహే నాస్తి, మమ జనక గృహే నాస్తి, మా తండ్రి ఇంట్లో లేడు। శ్వః పాక, శ్వః పాకం కహ కరిష్యతి, శ్వః పాకం కహ కరిష్యతి, రేపు వంటను ఎవరు చేస్తారు, శ్వః పాకం కహ కరిష్యతి, మమ అనుజః కరిష్యతి, మమ అనుజః కరిష్యతి, మా తమ్ముడు చేస్తాడు, మమ అనుజః నా తమ్ముడు కరోతి చేస్తాడు, కరిష్యతి చేస్తాడు। తద్గృహం మమ, తద్గృహం మమ, తద్గృహం మమ, తద్గృహం మమ, ఆ ఇల్లు నాది। త్వం ఝటితి, త్వం ఝటితి స్నానం కరిష్యసి కిం, త్వం ఝటితి స్నానం కరిష్యసి కిం, త్వం ఝటితి స్నానం కరిష్యసి కిం, నువ్వు తొందరగా స్నానం చేస్తావా, త్వం ఝటితి స్నానం కరిష్యసి కిం, నువ్వు తొందరగా స్నానం చేస్తావా। యుష్మద్గృహం అంతరస్తి, యుష్మద్గృహం అంతః అస్తి అంతరస్తి, విసర్గ రకారంగా మారుతుంది, దీన్ని విసర్గ సంధి అంటారు। యుష్మద్గృహం అంతః అస్తి, అంతకంటే లోపల, యుష్మద్గృహం అంతః అస్తి అంతరస్తి, బహిహి అస్తి బహిరస్తి, యుష్మద్గృహం అంతరస్తి మీ ఇల్లు లోపల ఉన్నది, అస్మద్గృహం బహిరస్తి, బహిహి అస్తి బహిరస్తి, అస్మద్గృహం బహిరస్తి మా ఇల్లు బయట ఉన్నది। సహ పునః స్నానం కరిష్యతి కిల, సహ పునః స్నానం కరిష్యతి కిల, కిల అంటే అట, సహ వాడు పునః మళ్ళీ, సహ పునః స్నానం కరిష్యతి కిల, వాడు మళ్ళీ పను స్నానం చేస్తాట కదా, స్నానం చేస్తాట కదా। అహమపి కరిష్యామి శాకం పాకమపి, అహమపి కరిష్యామి శాకం పాకమపి, అహమపి నేను కూడా కరిష్యామి చేస్తాను చేయగలను, శాకం పాకమపి, శాకం కా పాకం అపి, శాకం కూరను పాకమపి వంటను కూడా కరిష్యామి చేయగలను చేస్తాను, అహం కరిష్యామి శాకం పాకమపి। తర్వాత తెలుగు వాక్యాలకు సంస్కృత అనువాదం, మీ ఇల్లు ఎక్కడ ఉండెను,
మీ ఇల్లు ఎక్కడ ఉండెను, ఉండెను భూతకాలం. అప్పుడేం చేయాలి మనం? యుష్మద్గృహం కుత్ర ఆసీత్, ఆసీత్ చెప్పాలి. అస్థి అంటే ఉన్నది వర్తమాన కాలం, ఆసీత్ చెప్పాలి భూతకాలం. యుష్మద్గృహం కుత్ర ఆసీత్, యుష్మద్గృహం కుత్ర ఆసీత్. నా యొక్క ఇల్లు మునుపును అక్కడే ఉండెను, నా యొక్క ఇల్లు మునుపును అక్కడే ఉండెను. మమ గృహం పురాపి తత్రైవ అస్తి, మమ గృహం పురా అపి తత్రైవ అస్తి. తత్ర ఏవ తత్రైవ అక్కడనే. మమ గృహం నా ఇల్లు, పురా అపి పురాపి ఇంతకుముందు కూడా, తత్ర ఏవ తత్రైవ అక్కడనే అస్తి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇదానీ అత్రాస్తి. ఇదానీ అత్రాస్తి ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఇది ఏమిటి అర్థం ఎలా వస్తుందో అనుకోకండి, వాక్య ప్రయోగం కోసం మన వాక్యాలు చెప్పుకుంటున్నాం. వారు వంటను ఎప్పుడు చేయగలరు, అంటే ఎప్పుడు చేస్తారు? తే పాకం కదా కుర్యుహు, లేదా కరిష్యత్ చేస్తారు, కరిష్యత చెప్పాలి. తే పాకం కదా కరిష్యత, భవిష్యత్ కాలం, మధ్యమ పురుష బహువచనం. తే వారు కదా ఎప్పుడు పాకం వంటను కరిష్యత చేస్తారు, చేయగలరు, వారు ఎప్పుడు వంటను చేస్తారు? నీవు రేపు నాకు ఒక మంచమును చేయుము. త్వం శ్వహ మమ ఏకం మంచం కురు. త్వం నీవు శ్వహ రేపటి రోజు, నాకు మమ ఒక మంచమును ఏకం మంచం చేయుము కురు. త్వం శ్వహ మహ, ఇక్కడ మమా చెప్పచ్చు, మహ్యం చెప్పచ్చు, నా కొరకు ఏకం మంచం కురు. ఇప్పుడు నీవు మరలా ఎందుకు స్నానం చేసినావు? ఇదానీం త్వం కిమర్థం పునః స్నానం అకరోహో భూతకాలం. ఇప్పుడు నీవు మళ్ళీ ఎందుకు స్నానం చేసావు? ఇదానీం త్వం పునః కిమర్థం స్నానమకరోహో, ఇదానీం త్వం పునః కిమర్థం స్నానమకరోహో, ఎందుకు చేసావు? వంట అక్కడ చేస్తున్నారు. పాకం తత్ర కరిష్యంతి, భవిష్యత్ కాలం. పాకం తత్ర కరిష్యంతి అనంతరం. ఆలస్యం చేయవద్దు. ఆలస్యం మా కరిష్యత, లేదా మా కురుత, యాజ్ఞార్థంగా విద్యాధ్యాశిష్యులు చెప్పుకోవాలి. ఆలస్యం మా కురుత ఆలస్యం చేయకండి. నీవు వంటను ఇప్పుడు చేయవా ఏమి? త్వం ఇదానీం పాకం నకరోషికిం చేయవా? మా ఇంట్లో నీరు లేదు కాన చెరువులో స్నానం చేయము. అస్మద్గృహే జలం నాస్తి, అతటాకే స్నానం కురు. మీ పిల్లలు ఇంటిలో ఉన్నారో లేదో. యుష్మద్ బాలకాహ గృహే సంతివా ఉన్నారో లేరో. యుష్మద్ బాలకాహ గృహే సంతివా నవా. దీంతో మనకు 18వ పాఠం పూర్తయిపోయింది. మళ్ళీ మనం 19వ పాఠంలో కలుసుకుందాం. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. సర్వేభ్యః గీర్వాణవాణి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి. భాషా సుముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి. భాష అన్నిట్లోనూ ముఖ్యమైనది, మధురమైనది, దివ్యమైనది. అమర భాష సంస్కృత భాష జననీకి నమస్కరిస్తున్నాను.